చాలా బాగుందండి. 8 అంశాల్లో పూర్తిగా 100% హర్షించే విధంగా ఉన్నది. అటువంటి మేనిఫెస్టో ఇప్పటి వరకు మన గవర్నమెంట్లో ఎప్పుడూ జరగలేదు. చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఇది వరకు దీపం పథకం ఉన్నప్పుడు చక్కగా మరి ఇంప్లిమెంట్ అవ్వేది. మరి ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయి సబ్సిడీ లేకుండా చేర్చారు. మరి సాలిన 3 సిలిండర్లు మధ్య తరగతి కానీ చిన్న తరగతి వారికి కానీ చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. రైతు భరోసా అని ఇది వరకు మరి జగన్ ప్రభుత్వం పెట్టింది ఇంప్లిమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదండి. బాబు గారు చెప్పారంటే అది ఇంప్లిమెంట్ అవుతుందని నమ్మకం తోటి అంతా ఉన్నామండి. జిల్లా వరకు మరి మహిళలకి ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అండి. చాలా హర్షించదగ్గ విషయం అండి. వయసు రీత్యా మరి 1500 రూపాయలు ఉపాధిగా ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా భావిస్తాను. మరి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని అనౌన్స్ చేసి ఇప్పుడు వరకు జాబ్ క్యాలెండర్ ఏం లేదు. ఇప్పుడు వరకు ఎంప్లాయ్మెంట్ విషయంలో మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెద్ద శ్రద్ధ చూపట్లేదని నా అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ శక్తి ఉన్నది. మరి ఇది వరకు పరిచయాలు బట్టి ఆయన ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేస్తాం జరుగుద్దని మా విశ్వాసం.